ప్రతిదృశ్యం అరుదనిది వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ మహానాడులో బాలకృష్ణ ప్రసంగం. ఎన్టీఆర్ ను స్మరించుకున్న తెలుగు తమ్ముళ్ళు. హైదరాబాద్ లో పోలీసులో డ్రంకన్ డ్రైవ్, పట్టుబడ్డ ఆర్టీసీ బస్ డ్రైవర్. హిట్ లిస్ట్ లో దూసుకెళ్తున్న సమంత. వరుస ఆఫర్లతో టాలీవుడ్ గ్లామర్ డాల్ బిజీ. ఎన్టీఆర్ 91వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి ఘాట్ వద్ద ఈ రోజు ఉదయం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం రెండుగా విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలు ఎప్పుడూ కలిసి ఉండాలని కోరారు. He is a minister, West Bengal, PWD minister. PWD minister, West Bengal, he will summon. Please come. Center, okay, no? Okay. విభజన జరిగిన నేపథ్యంలో కొత్త రాష్ట్రం బాగా అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అపోజిషన్గా ఉన్నా కూడా మరి రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలకు జరిగేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో తప్పనిసరిగా మా వంతు సహకారం మేము అందిస్తాం. ఇక్కడ కక్షలు కార్పణ్యాలకు తావు లేదు. మళ్ళీ ఎన్టీఆర్ గారు ఆశించిన మంచి రాష్ట్రం రావాలని చెప్పి ఆయన ఆశయాలన్నీ అమలు జరిపే విధానంలో కొత్త ప్రభుత్వం మరి అనుసరించాలని ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఎన్టీఆర్ గారు అమలు చేసిన పేద వర్గాల సంక్షేమ పథకాలన్నీ కూడా మళ్ళీ అలాగే కంటిన్యూ చేసి అన్ని వర్గాలకు న్యాయం చేసే విధానంలో కొత్త ప్రభుత్వం నడవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎన్టీఆర్ గారి ఘాటుకు వచ్చి దండం పెట్టడం కాదు, ఆయన ఆశయాలను అమలు చేయటంలో ఆ చిత్తశుద్ధి చూపించాలని రాబోయేటువంటి నూతన ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వాన్ని మేము మరి అడుగుతా ఉన్నాము. ఆ విధంగా చెయ్యని పక్షంలో తప్పనిసరిగా మేము అగనిస్ట్గా వాళ్ళకి ఫైట్ చేయడం జరుగుతుంది. మేము కోరుకునేది ఒక్కటే, ఎన్టీఆర్ గారు చేసినటువంటి పథకాలన్నీ మళ్ళీ రాష్ట్రంలో అమలు జరగాలని, ఆ మహానుభావుడి పేరు చిరస్థాయిగా ఇప్పటికీ ఎప్పటికీ కూడా మర్చిపోలేని విధంగా ప్రజల హృదయాల్లో ఉన్నందువల్లనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచిందనే సత్యాన్ని కూడా వాళ్ళు గమనించాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూసి కాదు ఓటేసింది, ఎన్టీఆర్ గారి పేరును చూసే వాళ్ళు మళ్ళీ ఓటేయటం జరిగింది. కనుక ఆయన పథకాలన్నీ మళ్ళీ అమలు జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా భారతదేశం కూడా సమైక్య దిశలో ఒక సంపూర్ణమైనటువంటి సాధికారతను సాధించుకున్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా మరి కొత్తగా ఏర్పడే టీడీపీ నేతలు ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు. ఆ మహానుభావుని సేవలను గుర్తు చేసుకున్నారు. టీడీపీ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని, తెలుగు వారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్ని దేవినేని ఉమ సినీ నటు వేణుమాధవ్ చెప్పారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా దేశ విదేశాల్లో ప్రతి ఒక్క తెలుగువాడు కూడా గర్వపడే రోజు, తెలుగు జాతి పులకించే రోజు, తెలుగు జాతి గర్వపడే రోజు. మద్రాసి అని పిలువబడే తెలుగువారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు గౌరవం తీసుకురావడమే కాకుండా 1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీని స్థాపించి సినీ రంగంలో రారాజుగా ఉండి ఈగల కృష్ణారెడ్డి గారు అలాగే ఉమన్న చెప్పిన విషయాలను ఏకీభవిస్తూ, నిజంగా మాకు చిన్నప్పటి నుంచి దేవుడు అనే పోస్టర్ ఉందంటే అది ఎవరు అంటే నందమూరి తారక రామారావు గారి. అదొకటి ఆ చిన్నప్పటి నుంచి మా జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి.
ఏ దేవుడు కనబడ్డా ఆ దేవుడు ఎంటి రామారావు గారు నాకు అన్నం పెట్టి నాకు జీతం ఇచ్చిన మహానుభావుడు ఎంటి రామారావు గారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి ఆత్మకు అద్భుతమైనటువంటి ఈ ఇంకా భవిష్యత్తులో మేము చేసే కార్యక్రమాలు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కార్యక్రమాల తోటి ఇంకా మహా అద్భుతమైనటువంటి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ముప్పరపు వెంకయ్య నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దేశంలో 100 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. గృహ నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. एवरेज सरासरी निकाले तो अर्बन एरिया में पॉपुलेशन ज्यादा बढ़ रहे ग्रामीण का इलाका के तुलना में. सो द अर्बन पॉपुलेशन इज मोर देन द रूरल ग्रोथ. दैट इज क्लियर नाउ एंड इट्स अ ट्रेंड. वी कांट स्टॉप इट आल्सो इन स्पाइट ऑफ आवर बेस्ट एफर्ट्स. आवर नंबर ऑफ क्लास वन सिटीज इंक्रीज फ्रॉम 394 इन 2001 टू 468 in 2011, from 394 to 468, class 1 cities. Andaza ye hai, 2050 tak Bharat ka aadha abadi shahri ilake mein rehne wale. By 2050, 50% of the country's population will be urban. This is a reality. यह बहुत बड़ा चुनौती है. इसमें इस चुनौती को सामने करने के लिए हमारा मंत्रालय पूरा प्रयास करेंगे. हमारा जो प्रायोरिटी है अर्बन अपलिफ्टमेंट, दूसरा वर्क टू वर्क एंड क्वालिटी पब्लिक ट्रांसपोर्ट. पब्लिक इतना पॉपुलेशन आ रहा है, पब्लिक ट्रांसपोर्ट उसका तुलना में पर्याप्त नहीं है, इसलिए क्वालिटी पब्लिक ट्रांसपोर्ट देना. और हमारा प्रधानमंत्री जी का एक विजन है, एक कॉन्सेप्ट है, उसको हम टॉप प्रायोरिटी देने वाले आने वाले दिनों में 100 न्यू स्मार्ट सिटीज, स्मार्ट सेफ बेटर एनवायरनमेंट बेटर తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 91వ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, బాలకృష్ణ, లోకేష్, పార్టీ నేతలు తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. आप दिखे जाप आप ना ना अरे आप ना सब कुछ आप आप ने सर ने लगा ले పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఢిల్లీలోని తిహార్ జైలు నుండి విడుదలయ్యారు. ఢిల్లీ హైకోర్టు 10,000 బెయిల్ బాండ్ను ఆయన తరపున సీనియర్ న్యాయవాదులు శాంతి భూషణ్, ప్రశాంత్ భూషణ్ సమర్పించడంతో వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. Yeah.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని చేయాలంటూ రాయలసీమ జనతా పార్టీ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర ప్రారంభమైంది. కొత్త ఆంధ్రప్రదేశ్ను కర్నూలులో కాకుండా వేరే చోట రాజధాని వస్తే తమ ప్రాంత ప్రజలకు కన్నీళ్లు తప్పవన్నారు రాయలసీమ జనతా పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ గుప్తా. అభివృద్ధికి దూరమైన కర్నూలుకు మళ్లీ అన్యాయం చేస్తే ఊరుకోమన్నారు. కొత్త రాజధాని ఇవ్వకపోతే మళ్లీ విభజన యుద్ధం తెరపైకి వస్తుందని సత్యనారాయణ గుప్తా హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్లోకి వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్.